Hi all, welcome to 3K Organic Seeds. నా పేరు కిరణ్. ఈరోజు నేను మీకు చూపించబోయే ఫ్లవర్ ఏంటో తెలుసా? చైనీస్ హట్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఈ చైనీస్ హట్లో. ఇది వచ్చేసి బ్లూ కలర్ అంటారు, కానీ ఇది లావెండర్ షేడ్లో ఉంది. చైనీస్ హ్యాట్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? వాళ్ళు హ్యాట్ పెట్టుకుంటారు కదా చైనీస్ వాళ్ళు, అలా స్క్వేర్ స్క్వేర్గా షేప్ షేప్గా ఉంటుంది, అలా ఉంటుంది ఇట్లా. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మొక్క. సమ్మర్ నుంచి ఫాల్ వరకు పూలు పూసే మొక్క, కానీ దీని పేరు, దీని నేటివ్ మీకు అసలు చెప్పలేదు కదా. దీని పేరుకి దీని నేటివ్కి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటున్నారు? నేటివ్ ఇది ఆఫ్రికా. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెప్పాను? బ్రైట్ పింక్ అండ్ బ్లూ కలర్లో మిడిల్లో ఉంటుంది. అంటే బ్రైట్ పింక్ ఫ్లవర్, బ్లూ కలర్ ఏమో మిడిల్లో ఉంటుంది. అలా ఉంటుంది ఈ పువ్వు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది వాటర్ రెగ్యులర్గా వేసుకోవాలండి. రెగ్యులర్గా వేస్తేనే వీటి పూలు బాగా వస్తాయి. ఓవర్ వాటరింగ్ ఈ మొక్కకి అస్సలు వేయకూడదండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మా దగ్గర. ఇందులో ప్రస్తుతానికి మీకు చూపించేది బ్లూ కలర్. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, రెడ్ అని, బ్రౌన్ అని, ఎల్లో అని, ఆరెంజ్ అని, చాలా కలర్స్ ఉన్నాయి. మా దగ్గర కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది పూసింది. మా దగ్గర ఈ మొక్క హైట్ చూసారా, ఆల్మోస్ట్ 7 feet హైట్ ఉంది. ఈ పువ్వు కలర్ కరెక్ట్గా చెప్పాలంటే అండి, రోజ్ మావ్ లావెండర్. వీటి ఒరిజినల్ కలర్ ఇదే ఈ ఫ్లవర్ది. ఇది స్టెమ్తో కూడా కటింగ్ వస్తుందంటండి. మరి నేనెప్పుడూ ట్రై చేయలేదు. అంటు కట్టాను వీటికి, చక్కగా పొడవుగా ఉన్నాయి కదా కొమ్మలు, ఆ కొమ్మలు కిందకి వంపి కింద మట్టిలోనే కొంచెం తవ్వి ఆ కర్రని ఇలా పెట్టేసి మట్టి వేసేసారండి. ఆ మట్టి వేస్తే మనం పూర్వకాలం ఇలాగే అంటు కట్టేవారు. అలా కట్టాను, అంటు కట్టాక ఇది సక్సెస్ కూడా అయ్యాను. వీటికి సీడ్స్ కూడా వస్తాయంట. సీడ్స్తో అయితే చాలా బెస్ట్ కదా ప్రాపగేట్ చేసుకోవడానికి. మళ్ళీ కలుద్దాం. మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్ సీడ్స్.